చంద్రబింబం పూర్ణంగా ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, అంత ఆహ్లాదకరమైనటువంటి రూపంతో ప్రభవించాడు. ప్రభవించి భగవద్గీతని మనందరికీ అందించాడు. భగవద్గీతలో ప్రతి మాట కూడా లోకోద్ధరణ కొరకు. ఏ ఒక్క మాటని పట్టుకుని మీరు శాస్త్రాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పటికీ కూడా అది ఉద్ధరణ హేతువై ఉంటుంది. అందుకే గురువుల యొక్క మాటలు అంతటి గాంభీర్యాన్ని సంతరించుకుని ఉంటాయి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తారు, మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అంటాడు. అసలు మనుష్యుడు బంధింపబడడానికి కానీ మనుష్యుడు విడుదల పొందడానికి కానీ కారణం ఏది అన్నదానికి ఆయన సిద్ధాంతం చేశాడు. దేని చేత బంధింపబడతాడు, దేని చేత విడుదల పొందుతాడు అంటే, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో, మనసొక్కటే దీనికి కారణము. బంధనమును పొందడానికి అదే కారణం లేదు, మోక్షమును పొందడానికి అదే కారణం. మోక్షము అంటే విడుదల. నీకు విడుదల కావాలన్నా ఇవ్వగలిగినది నీ మనస్సే. బంధమునందు పడిపోవాలన్నా అలా చెయ్యగలిగినటువంటిది నీ మనస్సే. ఇప్పుడు ఎవరు చెయ్యాలి నీకు? నీకు నువ్వే చేసుకోవాలి. ఉద్ధరేణ ఆత్మనాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి తప్ప నిన్ను ఉద్ధరించడానికి వేరొకడేదో చేసి నీకు మోక్షం ఇప్పిస్తాడని అనుకోవద్దు. అది నీ కర్మానుష్ఠానం మీద ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా మనిషి తెలుసుకోవలసినది ఏది అంటే, బయట ఉన్నటువంటి విషయములను నిగ్రహించాను, వాటిని తెలుసుకున్నాను, వాటిని వశం చేసుకున్నాను అన్న మాటలు యథార్థమునకు తేలిక. అన్నిటికన్నా చాలా 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 కష్టమైనది ఏది అంటే, తన మనస్సుని తాను పరిశీలన చెయ్యడం. అసలు మనస్సుని అర్థం చేసుకోవడం, మనస్సుని వశం చేసుకోవడం అంత పెద్ద మాటలు పక్కన పెట్టితే, ప్రారంభంలో తన మనస్సుని తాను పరిశీలించుకోవడం అనేటటువంటిదే అంత కష్టమైనటువంటి విషయం. ఎందుచేత అంటే, నా చెయ్యి కనపడుతుంది, నా గుండె కూడా కనపడుతుంది. వైద్యుడి దగ్గరికి వెడితే తెర మీద నా గుండె కూడా చూపిస్తాడు, నా కంటి వెనక ఉన్నటువంటి పొర రెటీనాని కూడా చూపిస్తారు. కానీ అసలు నా యొక్క ఉద్ధరణకి, నా బంధానికి కారణమైనటువంటి నా మనస్సుని చూపించమని అడిగారనుకోండి, ఎవ్వరూ చూపించలేరు. అది సూక్ష్మ శరీరం, అది సంకల్ప వికల్ప సంఘాతం. సంకల్ప వికల్ప సంఘాతం అంటే ఈ క్షణంలో ఒక ఆలోచన చెప్తుంది, మరుక్షణంలో ఆ ఆలోచన వదిలిపెట్టేస్తుంది. దాని పని ఏమిటంటే, అలా ప్రతిపాదన మీద ప్రతిపాదన, ప్రతిపాదన మీద ప్రతిపాదన, ఏదో ఒకటి తీసుకొచ్చి చెప్తూనే ఉంటుంది అవిశ్రాంతంగా. దానికి అలస టైం ఉండదు, ఎన్ని ఆలోచనలైనా చెప్తుంది. దాని ఉద్వేగం కానీ, దాని ఆలోచనలు నెగడులోంచి నిప్పురవ్వలు రీగినట్టు రేగడం కానీ, శక్తి అంతా ఎక్కడుంటుంది అంటే ఊపిరిని ఆధారం చేసుకుంటుంది. ఊపిరి ఎంత వేగంగా తీసి వేగంగా విడిచిపెడితే మనసు అంత వేగంగా కదులుతుంది. దాని ఆధారం, దానికి పోషకం ప్రాణమే. ప్రాణము ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే మీరు చూడండి, ఉద్వేగభరితమైనటువంటి స్థితిలో ఉన్నవాడు ఎవ్వరైనప్పటికీ కూడా విపరీతమైనటువంటి వేగంతో ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడుతూ ఉంటాడు. అలా విడిచిపెట్టిన స్థితిలో నిర్ణయం తీసుకుంటున్నాడు అంటే, తన యొక్క జన్మని తాను పాడు చేసుకుంటున్నాడు అని గుర్తు. ఊపిరి వేగంగా తీసి వేగంగా విడిచిపెట్టడం అన్నది ఏ సందర్భాల్లో జరుగుతుంది అంటే, యోగశాస్త్రంలో రెండు కారణాలు చెప్తారు. ఒకటి రాగము చేత, రెండు ద్వేషము చేత. ఇవి రెండు అక్క చెల్లెళ్ళు. రాగము అన్న మాటకు అర్థం కోరిక తీరుట కూడా అందులో కలిసిపోతుంది. రాగము అంటే నాలో ఒక కోరిక పుట్టడం. ఆ కోరిక పుట్టినప్పుడు ఆ కోరిక తీరడానికి నాకు ఎవరెవరు సహకరించారో వారందరి ఎందు ఆ క్షణమునందు ప్రీతి జనిస్తుంది. అది శాశ్వతమని చెప్పడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే అదో సిద్ధాంతం మీద ఆధారపడింది కాదు. అప్పటికప్పటికి ఆ కోరిక తీరడానికి అవతల వారు సహకరించారు కాబట్టి వాళ్ళ మీద చాలా ప్రేమ. మళ్ళీ రేపు పొద్దున్న ఇంకో కోరిక పుడుతుంది, ఆ కోరిక తీర్చుకోవడానికి వాళ్ళు సహకరించలేదనుకోండి, ద్వేషం పుడుతుంది. రాగాన్ని హితశత్రువు అని పిలుస్తారు.
ద్వేషాన్ని అహితశత్రువు అని పిలుస్తారు యోగశాస్త్రంలో. హితశత్రువు అని ఎందుకు పేరంటే, ఏదైనా ఒక సుఖాన్ని అనుభవించి ఈ సుఖం చాలా బాగుంది అని మనసు నిర్ణయం చేసుకునేటప్పుడు ఊపిరి వేగంగా తీసి విడిచిపెడుతుంది, ఆయుర్దాయం క్షయమైపోతుంది, బుద్ధి సక్రమంగా నిలబడదు, మనసు ఊగిపోతుంది. అందుకే హితముగా ఉన్నట్టుగా ఉండి పాడు చేస్తుంది కాబట్టి రాగము హితశత్రువు, కానీ చాలా బాగున్నట్టు కనపడుతూ ఉంటుంది పైకి. రెండవది అహితశత్రువు, ఆయనకి తెలుసు నేను కోప్పడకూడదు, తప్పు అలా ఉద్వేగపడకూడదు, నేను అలా ఆవేశపడి నిర్ణయాలు చేసుకోకూడదని తెలుసు. మరి ఎందుకు చేసుకుంటూ ఉంటాడు? ఖచ్చితంగా ఆవేశంలోనే చేస్తాడు, ఖచ్చితంగా కోపంలోనే చేస్తాడు, దాని యందు ఊపిరి విపరీతమైన వేగంతో తీసి విడిచిపెడతాడు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, చాలా కోపంతో ఉన్నప్పుడు కానీ, ఒక సుఖాన్ని అనుభవిస్తున్నాము అన్నప్పుడు కానీ ఊపిరి యొక్క వేగం బాగా తెలుస్తుంది. హితశత్రువునందు తనని తాను పరిశీలించుకోవడం కష్టం, ఎందుకంటే తనకి హితంగా ఉంది కదా, సంతోషంగా ఉంది కదా, సుఖంగా ఉంది కదా. ఉండడంలో నా ఊపిరి ఇంత వేగంగా కదులుతోంది అన్నది గమనించుకోలేడు. కానీ కొద్దిగా పరిశీలనాత్మకమైనటువంటి దృష్టి కలిగినటువంటి వ్యక్తి తనని తాను తన కోపంలో పరిశీలించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో మనయేవ మనుష్యాణం కారణం బంధముక్షయో. ఇప్పుడు ఈ మనసు దేని మీద ఆధారపడింది? ఈ మనసు ఊపిరి మీద ఆధారపడింది. మనసుకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మనసు ఎందుకు మనిషిని ఉద్ధరణ వైపుకు తీసుకెళ్ళగలదు? మనసు ఎందుకు మనిషిని పతనానికి తీసుకెళ్ళిపోగలదు? ఇది బాహ్యంలో సుఖ దుఃఖాలు కావు, నేను మాట్లాడుతున్నది జీవుడు వైపు నుంచి మాట్లాడుతున్నాను. ఇవ్వాలంటే నాలో ఉన్నటువంటి జీవుడు కోటేశ్వరరావు అని పిలవబడేటటువంటి ఈ తొడుగు తొడుక్కున్నాడు. ఈ జీవుడు ఇత పూర్వం ఎక్కడో ఉన్నాడు. శంకరాచార్యుల వారు భజగోవిందంలో అడుగుతారు, నీ పేరేమిటి? కోటేశ్వరరావు. ఓ చాలా సంతోషం. కాతేకాంత. మీ ఆవిడెవరు? ఎవరో ఫలానా. ఓ ఎక్కడి నుంచి వచ్చింది? దాని పుట్టింటి నుంచి వచ్చింది. దాని పుట్టింట్లోకి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళమ్మ కడుపులో నుంచి వచ్చింది. వాళ్ళమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చింది? తెలియదు. శరీరం అంతా నిర్మాణం అయిపోయిన తర్వాత జీవుడు ఆ శరీరంలోకి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళమ్మ కడుపులోకి? నాకు తెలియదు. మరంత వ్యామోహంతో తిరిగేస్తున్నావు. కాతేకాంత కస్తే పుత్ర, మా ఆవిడ వాళ్ళమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చిందో నాకేం తెలుసండి? పోన్లే, మా అబ్బాయి వాడి పుట్టుకకు నేనే కారణం అంటున్నావుగా. మీ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళమ్మ కడుపులోంచి వచ్చాడు. వాళ్ళమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాడు? తెలియదు. అమంగళకరం అని రెండో ప్రశ్న వేయాలి శంకరాచార్యుల వారు. నిష్క్రమణం గురించి ప్రశ్నించలేదు, బాధపడతారని. శిష్యులతో గురువు అంత అనునయంగా మాట్లాడతాడు ప్రశ్న వేసి. శంకరులకు శంకరులే చెల్లు, మహాపురుషులు శంకర భగవత్పాదులంటే. కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర. ఎంత విచిత్రమోయ్, నాకు అన్నీ తెలుసు అన్నీ తెలుసు అంటావు. నీ సంసారం అంటే నీ భార్యా బిడ్డలే కదూ. నువ్వు పోని, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు. రెండో భాగం వదిలే, ఎక్కడికెడతావో తెలియదు. భార్య ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. బిడ్డలు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. వాడిలోని జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడో నీకు తెలియదు. సంసారో యమతీవ విచిత్ర. నా సంసారం నా సంసారం అని జీవితం అంతా గడిపేస్తున్నావు, ఎంత విచిత్రమే. కస్యత్వం పొన్నువెవరు? కక్కుతయాయాత, ఎక్కడి నుంచి వచ్చావు? తత్వం చింతియత నియభ్రాత, కొంచెం తత్వం ఆలోచించవోయ్. తముడా, శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం అక్కడ. ఆయన నిజానికి ఏమనాలి? హే దీనహ అనాలి. ఓ దీనుడా, నీకు తెలియదు అనాలి. లేకపోతే మూర్ఖ అనాలి. అనలేదు ఆయన. భ్రాత అన్నారు, తముడా అని పిలిచారు, లేదా సోదరుడా అన్నయ్య అన్నారు. ఎందుకు అలా అండం? అలా ఎలా వరసలు కలుస్తాయి సన్యాసికి అంటే, ఏ తల్లి ఆయనకి భిక్ష పెట్టిందో ఆ తల్లి నా తల్లియే. పైగా శంకరుల సిద్ధాంతంలో మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం, అందుకని నా సోదరులు అన్నారు. అని సోదరుడు ఆలోచించబోయ్, ఇంకొకలా పిలిస్తే ఆయన అలాగే మోటుగా మాట్లాడతారండి. ఎందుకంటే
అర్థం చేసుకున్న వాడికి అర్థం చేసుకున్నంత, అర్థం చేసుకునే అవకాశం లేకుండా అహంకారానికి పోయిన వాడికి గురువుగారి మాటలు కూడా ప్రకోపమే తెప్పిస్తాయి. కాబట్టి అయ్యో ఇదేమిటి మమ్మల్ని ఇలా అన్నారు అని మళ్ళీ ఇబ్బంది పడతారేమోనని భ్రాత సోదరుడా అని పిలిచారు. పిలిచి ఆలోచించబోయ్ తత్వం చింతియ, తత్వాన్ని ఆలోచించు. ఇప్పుడు మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా పట్టుకోండి, ఎక్కడి నుంచో వచ్చాడు జీవుడు, వాడు ఇతపూర్వం కూడా తిరిగాడు. ఎన్ని ఉపాధులలో తిరిగాడు మనకి తెలియదు, తెలిసే అవకాశం ఉండదు కూడా. కానీ దానికి ప్రమాణం ఏమిటి, మరి ఎలా నమ్మాలి అంటే గీతలో ఆయనే అంటాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతి. ఎప్పుడైనా ఏదైనా విషయం మీద మాట్లాడాలి అంటే ప్రమాణమేది అంటే శాస్త్రం ఒక్కటే. శాస్త్రాన్ని విడిచిపెట్టి మాట్లాడకూడదు, శాస్త్రాన్ని పట్టుకునే మాట్లాడాలి. ఇది మాట్లాడినా కాబట్టి శాస్త్రం ఏం చెప్తోంది, పునర్జన్మ సిద్ధాంతాన్ని చెప్తోంది. కోట్ల కోట్ల జన్మలు ఎన్ని ఉపాధులలోనో తిరిగావు, తిరిగి చిట్ట చివరికి మనుష్య శరీరంలోకి వచ్చావు. ఏమిటి శరీరంలోకి వస్తే గొప్పతనం? ఇది కృష్ణ పరమాత్మ అన్నమాట. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో, మనుష్యాణం మిగిలిన వాళ్ళకి అనలేదు ఆయన, ఒక్క మనుష్యులకే మనసు అంత గొప్పది. ఎందుకని అంటే ఈ ఒక్క శరీరమే ఒక ప్రత్యేకమైనటువంటి విభూతిని పొంది ఉంది, మిగిలిన ఉపాధులకు ఆ అధికారం లేదు. దీనికి మానవ అని పేరు. మానవ అంటే మనువు యొక్క సంతతిలో వచ్చినటువంటి వాడు, అటువంటి శరీరం ఉన్నవాడు అని. మర్త్యుడు అంటే మర్త్యలోకంలో ఉంటాడు, అంటే మర్త్యలోకంలో పుట్టాడు అంటే దాని అర్థం ఏమిటంటే వెళ్ళిపోతాడు, ఉండడు. ఏది శాశ్వతంగా ఉండనటువంటి లోకం ఏది అంటే ఈ లోకం. ఈ లోకానికి మర్త్యలోకం అని పేరు. ఈ లోకంలో ఏ వస్తువు అయినా ఉన్నది, అది ఉండని వస్తువు, అది శాశ్వతముగా ఉండేది కాదు, వెళ్ళిపోయి తీరుతుంది. అలా వచ్చి వెళ్ళిపోయేవన్నీ ఎక్కడికి వస్తాయంటే మర్త్యలోకానికి వస్తాయి. కాబట్టి వెళ్ళిపోయేటటువంటి శరీరం ఉన్నవాడు, శాశ్వతమైన శరీరం ఉన్నవాడు కాడు. కాబట్టి వికారములుంటాయి. అదే దేవతల యొక్క శరీరాలు అనుకోండి, పుట్టినప్పుడు గిట్టినప్పుడు కూడా 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉంటారు, అందుకే త్రిదశులు అని పేరు వాళ్ళకి. కానీ మనుష్య శరీరం అలా కాదు, పసిబిడ్డగా పుట్టి వృద్ధాప్యం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒడిలిపోతుంది, ఈ మధ్యలో కొంతకాలం బలంగా ఉంటుంది. అటువంటి శరీరము అన్ని శరీరముల కన్నా గొప్పది. ఎలా మరి, దేవతలు ఉన్నారుగా వాళ్ళకన్నా ఈ శరీరం ఎందుకు గొప్పది, మనుష్యుడు దేవతల కన్నా ఎందుకు గొప్పవాడు అంటే, దేవతలకు విచారణ చేసే అధికారం ఉంది కానీ దేవతలకి కర్మానుష్ఠానం చేసేటటువంటి అధికారం లేదు. వాళ్ళు యజ్ఞం చేస్తామండి యాగం చేస్తామండి అంటే కుదరదు దేవతలకి. మనుష్యుడు యజ్ఞయాగాది క్రతువులు చేస్తాడు. మనుష్య శరీరంతో ఉన్నవాడు గురువుగారి మాటల మీద పెట్టుకున్నటువంటి నమ్మకం చేత, శాస్త్రం మీద ఉన్నటువంటి భక్తి చేత, ఈ రెండిటి చేత తన యొక్క చిత్తమును శుద్ధం చేసుకుని జ్ఞానమును పొంది ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా మోక్షాన్ని పొందొచ్చు. ఇది దేవతలు పొందరు, ఇది సృష్టిలో ఏ ప్రాణి పొందదు. ఒక్క మనుష్య శరీరానికే అధికారం లేదు. మనుష్యుడు యజ్ఞయాగాది క్రతువులు చేసి అపారమైన పుణ్యరాశిని సంపాదించుకుని ఉత్తమ లోకాలకు వెళ్ళి దేవతాస్థానంలో నిలబడగలడు, కానీ అది శాశ్వతం కాదు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ ఇక్కడికే రావాలి కొంతకాలం అయిపోయిన తర్వాత. అందుకే అద్యకొంపల బోలు ఆ లోకముల్ల అంటారు, అది అద్యకొంప, కొంతకాలం ఉండి మళ్ళీ ఇక్కడికి రావాలి, మళ్ళీ ఇక్కడ పుణ్యం చేసుకుని పైకి వెళ్ళాలి. కాబట్టి దేవత కాగలడు. అసలు నాకు శాస్త్రము అక్కర్లేదు, నాకు గురువు అక్కర్లేదు, నా చిత్తం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తాను, ప్రవర్తించి మళ్ళీ కొన్ని కోట్ల జన్మలు తిరియక్కుగా వెళ్ళిపోగలడు, భూమికి అడ్డంగా వెన్నుపా ఉండే ప్రాణిగా వెళ్ళిపోగలడు. ఇలా వెళ్ళిపోవడానికి యోగ్యమైన శరీరము మనుష్య శరీరం. ఈ మూడిటిలో ఏ పథంలో వెడతావో నీ ఇష్టం.